అధినేత ఇక్కడ వారి యొక్క ఆయిల్ ఫామ్ గురించి చెప్పడం జరుగుతుంది. వారి మాటల్లో ఆయిల్ ఫామ్ ఉద్దేశించి మాట్లాడారు. నమస్తే అండి, నా పేరు ఉదయ్ కుమార్, మ్యాట్రిక్స్ పామ్ ఆయిల్ ఇండస్ట్రీస్ నుంచి. ఈ ఆయిల్ ఫామ్ గురించి ఇదేమి కొత్తది కాదు. 2020వ సంవత్సరంలోనే ఇక్కడ పైలట్ ప్రాజెక్ట్ కింద వేశారు కోటపల్లి మొత్తం చెన్నూరు నియోజకవర్గంలో. అప్పుడు వేసినవన్నీ గెలలు వస్తున్నాయి. ఇప్పుడు కిందటి సంవత్సరం ఆగస్టు నుంచి గెలలు వచ్చిన గెలలు నేను రైతుల దగ్గర నుంచి మా సంస్థ కొంటుంది. అలాగే కొత్తగా వేసే రైతులకి మేము చాలా నాణ్యమైన మొక్కలు భీమవరం దగ్గర నర్సరీ ఉంది, భీమవరం నర్సరీ నుంచి సప్లై చేస్తున్నాము. అలాగే మీకు అప్లికేషన్స్ కానీ అవన్నీ డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ వాళ్ళకి ఇవ్వాల్సినవన్నీ మా సంస్థలోని ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్స్ ఉంటారు, వాళ్ళు అన్ని పనులు చూసుకుంటారు. అది అందుకనే మీకు మెయిన్గా కావాల్సింది ఏంటంటే తక్కిన అన్నిటికన్న చెప్పేదానికి ఆయిల్ పామ్ వేసుకుంటే మార్కెటింగ్ ప్రాబ్లం అనేది ఉండదు ఏ రైతుకైనా. రెండవది ధర నిర్ణయించేది గవర్నమెంట్ నిర్ణయిస్తుంది ధర, మేము నిర్ణయించలేము. అలాగే ఆయిల్ పాము దిగుబడి సంవత్సరమంతా వస్తుంది, నెలకని సంవత్సరానికి ఒకసారి అనేది కాదు. అందుకని మీకు సంవత్సరం అంతా ఆదాయం ఉంటుంది ఈ పంట మీద. 4వ సంవత్సరంలోనే పర్టికులర్గా ఈ కోటపల్లి మండలంలో బాగా ఎక్కువ ఈళ్ళు వచ్చింది. 4వ టన్నులు వచ్చింది శంకరి మల్లయ్య గారికి, వాళ్ళ ఇద్దరు కొడుకుల మీద ఉంటుంది ఇది స్థలం. తర్వాత గుర్రం రాజన్న గారు అని. అందుకని దిగుబడుల గురించి కూడా ఇంతకుముందు ఏదన్నా అనుమానాలుంటే రైతులు ఇప్పుడు ఆ అనుమానాలు లేవండి. దిగుబడులు చాలా ఎక్కువ వచ్చినాయి. ఇప్పటివరకు సాగు జరుగుతుంది సార్ మన జిల్లాలో? ఈ జిల్లాలో ఇప్పుడు వరకు 3000 ఎకరాల పైన అయింది. నాటేశారు. దిగుబడి ఎంత వస్తుంది సార్? దిగుబడి అంటే 3 సంవత్సరాల తర్వాత దిగుబడి మొదలైందండి. మొదట్లో వేసింది 200 ఎకరాలు వేసిన నుంచి దిగుబడి మొదలైంది. అది ఆ దిగుబడి వచ్చిందే నేను చెప్తున్నది. 7.5 టన్నులు వచ్చింది ఎకరానికి. బాగా ఎక్కువ వచ్చింది అదండి 7.5 టన్నులు. ఇప్పుడు వరి వేయడం వల్ల తర్వాత ఆయిల్ ఫామ్కి, ఆయిల్ ఫామ్ దిగుబడికినా వరి దిగుబడికి డిఫరెంట్ ఏంటి సార్? రైతులు ఎందుకు వేయాలి ఈ ఆయిల్ ఫామ్ని? దిగుబడి కన్నా ఒకటండి, ఎంత డబ్బులు వస్తాయి ఇప్పుడే అడిగాము ఇక్కడ రైతుల్ని, మీకు వరి మీద ఎంత వస్తుందని. అన్ని ఖర్చులు పోను 10,000 మిగిలిద్దండి అన్నారు. వరి 2 పంటలు అనుకుందాము, 2 పదులు 20, పోనీ ఆయనకి తక్కువ వచ్చింది, పోనీ ఎక్కువ వచ్చే రైతుకి 20 కాకపోతే 2 పంటల మీద 40 వస్తుంది, అంతకన్నా రాదు. ఆయిల్ పామ్ మీద మొత్తం ఖర్చులు పోను 1,00,000 రూపాయలు పైన మిగిలింది అది అది సంవత్సరానికి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇప్పుడు ఆయిల్ ఫామ్కి వరికి కూడా తేడా తెలుసుకున్నారు కాబట్టి రైతులు ఆయిల్ ఫామ్ వైపు రావాలనే ఉద్దేశంగా గవర్నమెంట్ కూడా ప్రోత్సాహకాలు ఇస్తుంది కాబట్టి ప్రతి ఒక్క రైతు ఆయిల్ ఫామ్ మరి ఇతర ఉద్యానవన పంటలు కూడా తెలుసుకొని మీ డిపార్ట్మెంట్ నుంచి సహాయ సహకారాలు తీసుకొని పంట మార్పు చేసి అధిక లాభాలు ఆర్జించాలని చెప్పేసి NK24 కూడా ఆశిస్తుంది సార్. థ్యాంక్ యూ.